గోదావరి అందాలకు పిల్ల కాలువల వయ్యారాలకు కొబ్బరి చెట్ల సోయగాలకు మారుపేరుగా ఉంటుంది. అటువంటి పచ్చని సోయగాలతో కళకళలాడే కోనసీమలో సమస్యలు ఉన్నాయి అంటే నమ్మశక్యంగా లేదు. పచ్చని పంట పొలాలు, సిరులిచ్చే కొబ్బరి చెట్లు, వాటి నడుమన అందాలోలికే రహదారులు, ఆ ఆనందమే వేరు. అటువంటి కోనసీమలో ఆ ప్రధాన రహదారికి మోక్షం ఎప్పుడా అని ఏళ్ల తరబడి స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నారు. అక్కడి రహదారిని చూస్తుంటే స్వర్గలోక ప్రాప్తి ఎలా ఉన్నా నరకప్రాయమే కనిపిస్తుంది. మాకు రహదారులు నిర్మించండి మహాప్రభో అన్న ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆ రహదారి ప్రయాణికులకు నరకం చూపిస్తుంది. కోనసీమలోనే ముక్తేశ్వరంలో ఉన్న రహదారిపై ప్రత్యేక కథనం. కోనసీమ అంటే ప్రకృతి రమణీయతకు, గోదావరి అందాలకు, పిల్ల కాలువల వయ్యారాలకు, కొబ్బరి చెట్ల సోయగాలకు మారుపేరుగా ఉంటుంది. అటువంటి పచ్చని సోయగాలతో కళకళలాడే కోనసీమలో సమస్యలు ఉన్నాయి అంటే నమ్మశక్యంగా లేదు. పచ్చని పంట పొలాలు, సిరులుచ్చే కొబ్బరి చెట్లు, వాటి నడుమన అందాలొలికే రహదారులు, ఆ ఆనందమే వేరు. అటువంటి కోనసీమలో ఆ ప్రధాన రహదారికి మోక్షం ఎప్పుడా అని ఏళ్ల తరబడి స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నారు. అక్కడి రహదారిని చూస్తుంటే స్వర్గలోక ప్రాప్తి ఎలా ఉన్నా నరకప్రాయమే కనిపిస్తుంది. మాకు రహదారులు నిర్మించండి మహాప్రభో అన్న ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆ రహదారి ప్రయాణికులకు నరకం చూపిస్తుంది. కోనసీమలోనే ముక్తేశ్వరంలో ఉన్న రహదారిపై ప్రత్యేక కథనం. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రయాణికులకు, వాహనదారులకు అగచాట్లు తప్పడం లేదు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో దానికి విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లి మండలంలో అటువంటి పరిస్థితి నెలకొంది. మూడు నియోజకవర్గాలను కలిపే కొత్తపేట, ముమ్మిడివరం ఆర్ఎండ్బి ప్రధాన రహదారిలో భాగంగా ముక్తేశ్వరం, తొత్తరమూడి కె జగన్నాథపురం వరకు ఉన్న 5 కిలోమీటర్ల ప్రధాన రహదారి గోతులమయంతో గుంతలు పడి దారి పొడుగునా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఎటువైపు చూసినా, ఎటువైపు వెళ్లినా గుంతలు పడిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. పట్టపగలు ఈ రోడ్డులో రావాలంటే ప్రయాణికులు నరకాన్ని చూస్తున్నారు. ఇక రాత్రిపూట అయితే గుంతల్లో పడిపోయి ప్రయాణికులు గాయాల పాలవుతున్నారు. చిన్నపాటి వర్షం పడితే చాలు, జనం అల్లాడిపోతున్నారు. గుతుకులతో నిండిన రహదారిపై వెళ్లాలంటే ఒళ్ళు హూనమైపోతుందని వాహన చోదకులు హడలిపోతున్నారు. ప్రతి నెలా వాహనాలు మెకానిక్ షెడ్లకు వెళ్తుంటే బండ్లు నడిపేవారు మాత్రం దావఖానాల చుట్టూ తిరుగుతున్నారు. కొత్తపేట నుండి ముమ్మిడివరం వరకు ఉన్న ఈ ప్రధాన రహదారిని గత టీడీపీ ప్రభుత్వం వెడల్పు చేయడం జరిగింది. అయితే అదే ప్రధాన రహదారిలో భాగంగా ఉన్న తొత్తరమూడి కె జగన్నాథపురం గ్రామాలను కలుపుతున్న ఈ 5 కిలోమీటర్ల రహదారికి రోడ్డు వెడల్పు పనులు చేపట్టకపోవడం గమనార్హం. ఇక కాకినాడ నుంచి ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కూడా ఈ రోడ్డు మార్గం గుండా వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఈ గుంతల వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ముక్తేశ్వరం నుండి కె జగన్నాథపురం మీదుగా ముమ్మిడివరం వెళ్లే ఆటో డ్రైవర్లు సర్వీస్ చేయలేని పరిస్థితి. గతంలో తూతూ మంత్రంగా గోతులను పూడ్చి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. అయితే వర్షాకాలంలో అది కాస్త కొట్టుకుపోయి చెరువులను తలపించాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు త్వరితగతిన ఈ రహదారి పనులను చేపట్టాలని స్థానికులు, వాహనదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కోట్ వార్డు నెంబర్ను కూడా. కాకినాడ నుంచి ఆయన వెళ్ళి పుణ్యక్షేత్రం ఆయన వినాయకుడి గుడికి వెళ్ళే రహదారి కే జగన్నాథపురం నుంచి ముక్తేశ్వరం వరకు చాలా పెద్ద పెద్ద గోతులు పడి ప్రయాణికులు యాత్రికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ముమ్మనగరం నుంచి కే జగన్నాథపురం వరకు రోడ్డు వేశారు, అది బాగుందండి. ప్రజెంట్ గవర్నమెంట్ మారిన తర్వాత కే జగన్నాథపురం నుంచి ముక్తేశ్వరం వెళ్ళడానికి నానా తిప్పలు పడి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి ఈ రోడ్డుని వేయమని చెప్పి కోరుతున్నామండి. మేము డైలీ శానిపిల్లం నుంచి ముక్తేశ్వరం వెళ్ళే రూటు ఇలా వెళ్తూ ఉంటామండి. గత కాలంలో నేను వస్తుండగా నా బండి పాడైపోయి ఇదే గుంటలో బండి పడిపోయి చాలా ప్రాబ్లం అయిందండి. నేనే ఒక 5,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నాను. అంటే నాలాంటి సాధారణ వ్యక్తే ఒక 5,000 పెట్టుకున్నాడంటే పెద్ద పెద్ద వాహనాలు లారీలు ఎటువంటి చాలా కూడా ఇబ్బందులు పడుతున్నారని లారీలు కూడా చాలా కూడా చాలా మందికి యాక్సిడెంట్లు అవని చాలామంది పడిపోయారు. కొంతమందికి అయితే కాళ్ళు చేతులు కూడా విరిగాయండి. కానీ రోడ్డు వేయమని అడిగినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. వేస్తామంటున్నారు కానీ కాంట్రాక్టర్లు రావట్లేదు అని అంటున్నారు. కానీ వేస్తే బాగుంటుందని వేసినా కూడా ఈ నెల పోయి వేయాలి. నెక్స్ట్ మంత్ వేద్దామన్నా వర్షాలు వచ్చినా పాడైపో